నేను మీ మాధురి కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బ్లాగ్ గైస్. వీళ్ళు నా ఫ్రెండ్స్ గైస్. అమ్మవారికి పున్నమ్మకి కనిపించేవాడు అక్కడ, వన్సినే బ్లూ మూన్ కనిపించేవాడు అక్కడ. సో ప్లాన్ చేసేవేం జరగవు, అన్ప్లాన్డ్గా జరిగేవే బెస్ట్ ఉంటాయని ఒక సామెత ఉంటుంది చూసారు ఇంగ్లీష్లో. అలాగా మేము ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 5-6 ఏళ్ళ క్రితం ఒక్కసారి ఒక ఫ్రెండ్ పిల్లలో కలిసాం. మేము ముగ్గురం ఆఫీస్లో HSBCలో కలిసి వర్క్ చేసాం అనమాట. నేను చాలా త్వరగానే దాని అంటే బ్రేక్ తీసేసుకున్నాను, 6 మంత్స్ వర్క్ చేశాను. బట్ చాలా తక్కువ టైంలో మంచిగా జెల్ అయ్యి సింక్ ఉంటే చూసారా, లైక్ మైండెడ్ పీపుల్ అంటారు. అలాగే మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఆల్మోస్ట్ అందరూ 22 ఇయర్స్ ఏజ్ కదా. సో ఆ చిన్న వయసులో ఇంకా కాలేజ్ వైబ్ ఉంటుంది. సో మంచిగా జెల్ అయ్యే వాళ్ళం. తన పేరు చందు అనమాట, తను వైజాగ్ నుంచి వచ్చాడు. సో మొత్తం చెప్తాను ఇంకా చాలా విషయాలు. అండ్ ఇక్కడైతే నా కుకింగ్ వీడియోస్ చాలా మిస్ అవుతున్నాను అంటారు, మా ఇంట్లో కూడా మిస్ అవుతున్నారండి. నేను బేసిక్గా సరిగ్గా ప్రాపర్గా వంట చేయట్లేదు అనమాట. అలా హడావిడి హడావిడిగా ఏదో ఒకటి చేతికొచ్చింది అలా అయిపోతుంది. బట్ ఇవాళ సాంబార్ చేసిన ఆ రెసిపీ మీకు క్విక్గా షేర్ చేస్తాను. బికాజ్ సాంబార్ అందరికీ తెలుసు, సాంబార్లో కొత్త ఉంటుంది అంటారు. కాకపోతే కుక్ చేసే విధానం బట్టి చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఇది వీడియోలో చెప్పినట్టు గుర్తు, మనం చక్కగా పోపులో మన మెంతులు కూడా వేసుకొని వెజిటబుల్స్ అన్నీ పోపులో వేయిస్తూ కొంచెం మగ్గించుకుంటే అమేజింగ్గా టేస్ట్ ఉంటుంది. పప్పు ముందు వేరేగా ఉడికించేసుకోవాలి, మెత్తగా కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. సో నేను అలా 1.5 కప్ అంతే చిన్న కొంచెం పప్పు, ఎక్కువ వెజిటబుల్స్ అలా వేస్తాను. ఎందుకంటే మరీ థిక్గా ఉంటే అది కూట్లా అయిపోతుంది అనమాట, సాంబార్లో ఉండదు. సో పలచుకోవడానికి ఒక చిన్న టీ గ్లాస్ అన్నర పప్పు తీసుకున్నా. అండ్ ఇలా పోపులో చక్కగా ఫస్ట్ ఆనపకాయ వేసేస్తాం అనమాట. ఆనపకాయ టైం పడుతుంది కదా, కొంచెం పెద్ద ముక్కలు కాబట్టి. దాని తర్వాత కొంచెం సాఫ్ట్ అయ్యాక అప్పుడు క్యారెట్స్ వేసుకుంటాను. సో ఏదైతే ఎక్కువ కుకింగ్ టైం తీసుకుంటో అది ముందేస్తాం అనమాట. ఇవి కొంచెం సన్నగా కట్ చేసిన పొటాటోస్ కాబట్టి ఇవి కొంచెం మగ్గాక అవి. సో ఇలా వెజిటబుల్స్ అన్ని మగ్గించుకున్న తర్వాత అప్పుడు నేను చింతపండు కొంచెం వడబోసేసి, అంటే ఇసుకేం రాకుండా వడబోసి అప్పుడు అది కొంచెం బాయిల్ తెప్పిస్తాను అనమాట. సో మెయిన్ టిప్ వచ్చేసి స్టీమ్ చేయడం లేకపోతే వెజిటబుల్స్ అన్నీ కుక్కర్లో పెట్టేయడం కంటే ఇలా పోపులో వేగితే టేస్ట్ బాగుంటుంది. అండ్ వాటిలో న్యూట్రియన్స్ కూడా కొంచెం ఉంటాయన్నమాట. సో పప్పు కూడా మెత్తగా మనం మగ్గించుకున్న కొంచెం లిక్విడ్గా చేసుకొని వేస్తున్నాను. సో దట్ మొత్తం ఈవెన్గా ఉంటుంది, లేకపోతే ఏంటంటే ఒక దగ్గర థిక్గా ఉండిపోతుంది కదా. అండ్ ఇక్కడైతే స్వీట్ పొటాటో వేస్తున్నా. ఇంకా గుమ్మడికాయ, బెండకాయ, ఇంకా యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఎన్ని వెళితే అన్ని వేసేసుకుంటే వెజిటబుల్స్ చాలా బాగుంటుంది. అండ్ సాంబార్ పౌడర్ మా ఇంట్లో లేదు, ఇది కస్తూరి కిచెన్స్ వాళ్ళ దగ్గర వాడతాం, వాళ్ళది మా ఇంట్లో చేసినట్టు ఉంటుంది, సేమ్ రెసిపీ అనుకుంటా. సో 2-3 స్పూన్స్ సాంబార్ పౌడర్ అంతే, సింపుల్ అయిపోయింది. మన ఇండియన్స్కి సూప్ లెక్క కదా అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి హెల్దీగా ఉంటుంది. అండ్ సమ్మర్స్లో కొంచెం ఇలా ముద్ద కూరలు వాటికంటే ఇలా సాంబార్ పప్పుచారు తినబుద్దేస్తుంది. అండ్ ములక్కాళ్ళు మరీ సన్నగా ఉన్నాయన్నమాట, అందుకని వేరేగా ఉడికిచ్చేసాము. సో కొన్ని కొన్ని టిప్స్ వల్ల బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో సాల్ట్ అవి అడ్జస్ట్ చేసేసుకుని ఆఖరిని మళ్ళీ ఒక్కసారి పోపేస్తాను నేను, కొంచెం జీలకర్ర ఇంగు బావి మంచిగా వేసి లాస్ట్లో మళ్ళీ పోపేసుకుంటే అమేజింగ్గా ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి. ఇది నా 1 పాట్ డిష్ అనమాట. కొబ్బరి కూడా కొంతమంది, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది కొంచెం లైట్గా మిక్సీ పెట్టుకోవడం మరిగించినప్పుడు వేస్తే ఇంకా బాగుంటుంది అంటారు. సో యా ట్రై ఇట్ అవుట్. ఇప్పుడు ఇంకా హాలిడేస్ వస్తాయి కాబట్టి మళ్ళీ కుకింగ్ ఎపిసోడ్స్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు బాగా. అండ్ ఇక్కడైతే మా బెడ్ సెటప్ మారుస్తున్నాము. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఎందుకు మెయిన్గా మారుస్తున్నామని. యాక్చువల్లీ వాస్తు ప్రకారం ఇప్పుడు మేము పెడుతున్న దగ్గర బెడ్ పెట్టకూడదు అనమాట, కాకపోతే టెంపరీగా పెడుతున్నాము. మేము ఇంకొక సోఫా కం బెడ్ లాంటివి తెచ్చుకోబోతున్నాము ఇది తీసేసి. సో ఆ వాల్ మాకు యూసేజ్ ఉంది, అందుకని అటు సైడ్ అంతా క్లియర్ చేస్తున్నాం. ఇక్కడ ఉండే స్టడీ టేబుల్ ఆ వాల్కి మారుస్తున్నాం, అక్కడ ప్లగ్ పాయింట్ ఉందన్నమాట. అక్కడ ల్యాప్టాప్స్ అవి పెట్టుకొని వర్క్ చేసుకోవడం కూడా బాగుంటుందని. అండ్ ఇక్కడైతే దీన్ని ఫుడ్ మసాజర్ పెట్టుకుంటున్నారు, ఇప్పుడు మ్యాచ్కి వెళ్తారనమాట. మోస్ట్లీ మార్నింగ్ సాటర్డే ఆర్ సండే మార్నింగ్స్ నాకు మ్యాచ్ ఉంటుంది. సో కొంచెం వెళ్ళే ముందు ఫుడ్ మసాజర్లో పెట్టుకుందామని సెట్ చేసుకుంటున్నారు. ఇది అగారో రాయల్ ఎయిర్ కంప్రెషన్ ఫుట్ మసాజర్ అనమాట, క్యూట్గా చిన్నగా ఉంటుంది. బేసిక్గా మా పర్పస్ ఇది చాలు మాకు. సో మసాజెస్లో చాలా టైప్స్ ఉంటాయి కదా, మోకాల వరకు ఉండే ఉంటాయి. సో మాకు ఇలా ఫుట్ మసాజే సరిపోతుంది, నేను కూడా ఎక్కువ ఫుట్ మసాజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను రిలాక్సింగ్కి. దీనికి చిన్న రిమోట్ కంట్రోల్ కూడా వచ్చారు, ఇక్కడ ప్యానెల్లో ఏవైతే ఉన్నాయో ఆ బటన్స్ అన్ని రిమోట్ కంట్రోల్లో కూడా ఉంటాయి. ఇందులో ఉండే బేసిక్ ఫుట్ మసాజింగ్ ఫంక్షన్తో పాటు నీడింగ్, రోలింగ్ ఫంక్షన్ ఉంది, కింద రోలర్స్ ఉంటాయన్నమాట. దాంతోపాటు లూక్ వామ్ హీట్ కూడా వచ్చే ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా వెచ్చగా హాయిగా ఉంటుంది, పెయిన్ రిలీఫ్ అండ్ మజిల్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇలా వర్క్ చేస్తూ కూడా రిలాక్స్గా పెట్టుకోవచ్చు. అండ్ మనం టీవీ వాచ్ చేసినప్పుడు అలాగా తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇక్కడ సాఫ్ట్ కుషనింగ్ ఉంటుంది అనమాట, మనం పవర్ ఆన్ చేయగానే అవి కొంచెం ఇలా దగ్గరికి వస్తాయి, కంప్రెస్ అవుతుంది ఆ ప్లేస్ అంతా.
సో మన ఫుట్ టైట్గా అందులో ఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం పవర్ ఆన్ చేయడమే. పవర్ ఆన్ చేశాక కూడా మనం టైం సెలెక్ట్ చేసుకోవచ్చు, 30 మినిట్స్ వరకు ఉంటుందన్నమాట. అది ప్లస్ అండ్ మైనస్ చేయొచ్చు, 30 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ 5 మినిట్స్ అలా మనం సెట్ చేసుకోవచ్చు. 5 ఎయిర్ ఇంటెన్సిటీ మోడ్స్ ఉంటాయి, H1, H2, H3, H4 అండ్ H5. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, అది మనం అప్ అండ్ డౌన్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఈ బటన్స్ ద్వారా. సేమ్ మనకి రిమోట్లో కూడా సేమ్ ఆపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో కింద మనకి ఇలా హీట్ సింబల్ ఉంటుంది కదా, అది మనం లూక్ వామ్ హీట్, 2 లెవెల్స్ ఉంటాయి, 2 లెవెల్స్ ఆఫ్ హీట్ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పారు కదా టైమర్ కూడా 5 మినిట్స్ 30 మినిట్స్ అనమాట. అండ్ ఇక్కడ మోడ్స్ P1, P2, P3 అని మనం అది క్లిక్ చేస్తే మారుతూ ఉంటాయి. ఆ కింద రోలర్స్ అండ్ ఆల్సో కుషనింగ్, అదంతా హీట్ రావడం, ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కొక్క మోడ్లో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. మనకి ఎలాగ నచ్చితే అలాగ ఆఫ్ చేసుకోవచ్చు. సో కింద హ్యాండిల్ కూడా అడ్జస్టబుల్ హ్యాండిల్ ఉంటుందన్నమాట, సపోర్ట్ బార్ ఉంది కదా, దాన్ని మనం స్లాంట్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మేము మొత్తం కిందకి పెట్టాను కదా, స్లాంటింగ్గా పెట్టుకొని కూడా మనం రిలాక్స్డ్ కూర్చోవచ్చు. సో ఇలా స్ట్రెస్ఫుల్ వర్క్ లైఫ్ ఉన్న వాళ్ళకి ఇంట్లో పీస్ఫుల్గా కొంచెం కాంపాక్ట్గా కావాలి మసాజర్ అన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చూడండి కార్నర్లో కూడా బుజ్జిగా పట్టేస్తుంది అనమాట. అమెజాన్లో ఉంటుంది, ఐ డ్రాప్ ద లింక్. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందంటే చెక్ చేయండి, రివ్యూస్ కూడా చదివి తీసుకోండి. తర్వాత అయితే తిను మ్యాచ్కి స్టార్ట్ అయిపోతున్నారనమాట. నేను అన్న ఈవినింగ్ లైక్ ఈవినింగ్ స్లాటా మార్నింగ్ స్లాటా అని అడుగుతాను రోజు. కరెక్ట్గా నాకు ఎప్పుడు లైక్ తను ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటామో అప్పుడే తనకి ఆ స్లాట్లోనే మ్యాచ్ ఉంటుంది. బేసిక్గా సెమీఫైనల్ ఏదో అనుకుంటా, అందుకని ఇంకా తప్పలేదన్నమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, లంచ్కి వెళ్దాం బయటికి వెళ్ళాలి అన్నట్టు అనుకున్నాం, ఇంకా సరేలే అని చెప్పి లైట్ తీసుకున్నా, అలాగే కుక్ చేసేసా. ఆదిత్య కొంచెం ముద్దపప్పు తీస్తాను, వాడికి ముద్దపప్పు చాలా ఇష్టము. సో వాడు కొంచెం అది పెట్టగా లైట్గా అప్పుడు సాంబార్ వేసి పెట్టచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ చందు మావ డ్యూటీస్ చేస్తున్నాడు. ఇక్కడ అన్నాడు వీడియో తీయకే బాబు, మా పిల్లలకైనా పెట్టినాను. వాడికి ఇద్దరు పిల్లలు, ఆదిత్యతో ఒక పాప, తర్వాత ఒక పాప పుట్టింది. సో మా పిల్లలకి ఎప్పుడు పెట్టలేదే అంటే నన్ను ఫాదర్ పెట్టినా పెట్టకపోయినా మావ మాత్రం ఖచ్చితంగా ఆల్ పాసిబుల్ పనులు చేయాలి తప్పకుండా. ఇలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాను అనమాట. నువ్వు వీడియో మాత్రం తీయకంటే నన్ను నేను తీస్తాను, ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పి పెట్టా. సారీ చెప్ప అన్నకి, సారీ చెప్పాదిత్య. నువ్వు కొట్టేసి ఇట్స్ ఓకే అంటావంటరా? ఐ లవ్ యూ అన్నయ్య చెప్పు. డోంట్ క్రై చెప్పు, చెప్పు ఆదిత్య అన్నయ్య, డోంట్ క్రై చెప్పు. బొచ్చు ఆదిత్య, నువ్వు బొచ్చు, నువ్వు బొచ్చు. ఉమ్మ పెట్ట అన్నకి, ఉమ్మ పెట్టు. బుజ్జి బుజ్జి అన్నీ చేస్తారు కానీ చాక్లెట్ మాత్రం ఓడిచూడు. నీకు ఎవరిదమ్మా చాక్లెట్? ఆదిత్య. నాది చెప్పు. నాని ఫాస్ట్గా తిని. సో అర్జున్ అయితే నిమిషంలో పడుకుని పోతాడు మాట్లాడుతూ. వీడు మాత్రం నా మొత్తం ఎనర్జీ అంతా డ్రైన్ చేసి నేను పడుకుని పోతాను అనమాట, వాడిని నిద్ర పుచ్చుతూ ఊపి ఊపి. వాడు మాత్రం పడుకోడు. సో ట్రై చేస్తున్నాను. అండ్ ఒక పెద్ద విషయం జరిగిందండి ఆదిత్య హెయిర్ రిలేటెడ్, చాలా చాలా షాకింగ్ విషయము. అది నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు, ఆ సర్ప్రైజ్ ఆ షాక్ ఏంటో మీకు తెలుస్తుంది. సో తర్వాత వాడు పడుకుని పోయాడు. అండ్ కాటన్ కుర్తీస్ కొన్ని ఆర్డర్ చేశాను, ఇప్పుడు నేను వేసుకున్నది ఉంది కదా, అది శిల్పారామంలో తీసుకున్నాను. ఇక్కడ ఆన్లైన్ పేజ్లో ప్రెట్టి ఫ్యాషన్ వార్డ్రోబ్ అని అందులో 2 కాటన్ సెట్స్ ఆర్డర్ చేశాను అనమాట. రెండే చేశాను ఎందుకంటే ఫస్ట్ బాగుంది మన ఫిట్టింగ్ సెట్ అయితే, ఇంకోటి తీసుకొచ్చాను. ప్యాంట్ చాలా బాగుంది, ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ టాప్ మన ప్యూర్ కాటన్ అలా ఉంటుంది, మెత్తగా అలా ఉంది. ఫుల్ నెక్ వచ్చి బటన్స్ వచ్చాయి అనమాట, 3/4 హ్యాండ్స్ వచ్చింది. నాకు ఫిట్టింగ్ ఇంకొంచెం లైట్గా సైడ్స్ స్టిచ్ చేయించుకోవాలి. నెక్స్ట్ స్టెప్ని ఇన్స్టాగ్రామ్లో పెడతాను ఫిట్టింగ్ చెక్ చేయించుకున్న తర్వాత. సో చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. 2 కలర్స్, ఇదొకటి అండ్ ఇండిగో ప్రింట్ ఉంటుంది కదా ఫేమస్, చాలా కూల్గా ఉంటుంది ఇది, ఫ్యాషనబుల్గా. సో కార్డ్ సెట్ టైప్ వచ్చింది ఇది, కొంచెం సేమ్ ప్రింట్ కదా, కాంట్రాస్ట్ కాదు. ఇక్కడ కొంచెం లీఫ్ డిజైన్లో వచ్చి కింద ప్యాంట్స్ వచ్చేసి స్ట్రైప్స్ వచ్చాయి. ప్రెటీ ఫ్యాషన్స్ వార్డ్రోబ్ అని చూస్తే నా పిక్చర్స్ ఉంటాయి, వాళ్ళతో ఇదివరకు చాలాసార్లు కొలాబ్ చేశాను నేను. సో చూస్తే ట్రై చేయండి. ఇంకా క్యాటలాగ్లో ఉన్నాయి, ఒక 5 to 6 కలర్స్ ఉన్నట్టున్నాయి, నేను ఈ 2 తీసుకున్నా. అండ్ పిల్లలకి కూడా ఉగాది అని చెప్పి ఇది సన్ కిడ్స్ ఫ్యాషన్స్ అనే పేజ్, ఓన్లీ కిడ్స్ స్టఫ్ ఉంటుంది వీళ్ళ పేజ్లో. ఈ కుర్తాస్ కూడా ప్యూర్ కాటన్వే, చాలా మెత్తగా, ఇది ఎల్లోది అయితే ఎంత క్యూట్గా ఉందో. సో అది ఓన్లీ ఆదిత్యకి ధోతి మోడల్ తీసుకున్నాను. అండ్ ఇది పెయిర్ అండ్ లైక్ అర్జున్కి ఆదిత్య కాంబోలో తీసుకున్నాను అనమాట. అండ్ ఒక క్యాటలాగ్లో సైజెస్ ఉంటాయి అన్ని సైజెస్, కొంతమంది ఓన్లీ చిన్న బేబీస్గానే ఉంటాయి. ఇది ఓన్లీ యెల్లో కలర్ది, 3 ఇయర్స్ వరకే సంథింగ్ ఉన్నట్టు గుర్తు, అర్జున్కి లేదు.
సో ఈ ధోతి మోడల్ వచ్చింది. వీటికి ఎప్పుడైనా స్కూల్లో ట్రెడిషనల్ ఏమంటారు కదా అలాంటి వాటిని యూజ్ అవుతుందని తీసుకున్నాను. కరెక్ట్ 2 to 3 ఇయర్స్ ఆదిత్యకి సెట్ అవుతాయి అన్నమాట. కొంచెం ఫ్లారల్ ప్రింట్ వచ్చి కూల్గా ఉంది. అండ్ ఇద్దరు సైజెస్లో అవైలబుల్గా ఉన్నది ఈ ఎలిఫెంట్ ప్రింట్. సో వీటికి వైట్ ప్యాంట్స్ వచ్చాయి. అర్జున్కి బ్లూ కలర్ తీసుకున్నాను, ఆదిత్యకి రెడ్ తీసుకున్నాను అన్నమాట. సో స్ట్రాంగ్గా ఇలా డార్క్ కలర్స్ అయితే బాగా అనిపిస్తారు కదా ఇద్దరు కాంబో అని చెప్పి. ఇది కూడా కాటన్గా చాలా బాగుంది, మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. పిల్లలు సమ్మర్లో కూడా వేసుకుంటారు. ఇంక ఉగాదికి వేద్దాము, బయటికి ఏం వెళ్ళట్లేదు ఇంట్లోనే మోస్ట్లీ, అందుకని ఇంకా కాటన్ అయితే కొంచెంసేపు సరదాగా వేసుకుంటారు అని చెప్పి. ప్యాంట్స్ ఎలాస్టిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇది సన్ కిడ్స్ ఫ్యాషన్ ఈ పేజ్ పేరు. సో ఇన్స్టాలో ట్యాగ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మాధురి కృష్ణ OFFL అని ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ స్టోరీస్లో మెన్షన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు హరీష్. మేము ముగ్గురం ట్రయో అనమాట. లిటరలీ ఎలా అంటే ఏదో బెంగళూరు డేస్. అవి మీ సినిమాలు ఏం చూడలేదండి నిజంగా, అప్పట్లో అంత ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఆ వైబ్ ఉండేది. అండ్ అదృష్టం ఏమో తెలీదు, ప్రతి 2-3 వీక్స్కి ఎవరో ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ని కలుస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఆఫీస్ ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ ఆ వీక్లోనే సహజ గారు అండ్ శ్వేత మహేంద్ర తెలుసు కదా, వాళ్ళు వచ్చారు. సో నాకు అలా ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటే ఎంత రిఫ్రెషింగ్గా అనిపించింది అంటే లిటరల్లీ చాలా బూస్ట్ అయింది ఎనర్జీ. మీరు నా యాక్టివిటీలోనే చూడొచ్చు హ్యాపీగా ఉంది. వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తారు కదా, నువ్వు చాలా బాగా చేస్తావు అను సంథింగ్, మంచి చెడు మాట్లాడుకుంటాము అండ్ మనం ఎక్కడి నుంచి మొదలయ్యాము ఇప్పుడు ఎక్కడున్నాము అని మాట్లాడుకుంటాము. సో అలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ చూడండి, ఇది నా పెళ్ళైన 2 మంత్స్కి అనమాట, నా కజిన్ పెళ్ళికి వచ్చారు వైజాగ్లో. మా మొహాలు ఎలా ఉన్నాయి, బేబీ ఫేసెస్ అందరివి. ఆ గ్రీన్ షర్ట్ వేసుకున్న అబ్బాయి అజయ్, తను US లో ఉంటాడు. తన పెళ్ళి కూడా రీసెంట్గా అయింది, నేను అప్పుడు హైదరాబాద్లో లేక పెళ్ళికి వెళ్ళలేకపోయాను అనమాట. సో ఒకే ఏజ్ అవ్వడం వల్ల కూడా ఇంకొంచెం లైక్ మైండెడ్ అది చాలా ఉంటుంది. అండ్ మీ అందరం ఒకే రీజన్, చందూర్ వైజాగ్, హరీష్ది కాకినాడ, మాది రాజమండ్రి. సో అలా మన ఊరు నుంచి ఎవరన్నా వచ్చినా, లైక్ అప్పటి ఫ్రెండ్స్ కలిసినా, మన ఊరే లేకపోయినా ఊరే మన దగ్గరకు వచ్చిన ఫీలింగ్ వస్తాయి, వైబ్ కానీ. అబ్బా నాకు చెప్తుండగానే చాలా ఆనందంగా ఉంది. సో డైలాగ్ చాలా బాగుంది కదా, సినిమాల్లో వాడచ్చేమో. అలా కూర్చొని కష్టాలు సుఖాలన్నీ ప్రశాంతం కబుర్లు చెప్పుకున్నాము. అండ్ ఆదిత్యంకి లేచేసాడు అనమాట, అరౌండ్ 4 అయింది. ఇంకా చందు ఊరు వెళ్ళిపోతాను, ట్రైన్ అనమాట నైట్ వైజాగ్కి. సో ఇంకా వెళ్ళిపోదాం అన్నప్పుడు కరెక్ట్గా లేచాడు. వాడిని ఒక్కసారి ఎత్తుకొని వెళ్తా, ఒక్కసారి ఎత్తుకెళ్తా అన్నాడు హరీష్ అయితే. లక్కీగా అదే టైంకి లేచాడు అనమాట, లేచే కబుర్లు స్టార్ట్ చేశాడు. ఆదిత్య మామా ప్లీజ్ అని అడుగు, మామా ప్లీజ్ ఉండరా అండ్ ప్లీజ్ అడగనివ్వరా. ప్లీజ్ మామా అడు. యు లైక్ ది వాచ్ అండ్ కాజు బర్ఫీ చే కూర్చుని పెడు అంతే ఒంట్లో. నువ్వు ఎవరో కూడా చూడకండి, దాంతో పని లేదు, చేతికి తిండి వీడి చాలా ఇష్టం. అబ్బో థ్యాంక్స్ రా, ముచ్చేలు రాలిపోయి. సో మామాకి ఇంకొకటి ఇవ్వాలి. ఉమ్మ పెట్టు ఒకసారి, మామకు మా పెట్టు, మామ ఉమ్మ పెట్టు. పాట పాట పాడుతున్నాయి. ఓన్లీ రాజమౌళి పాటలే వింటాడు, హై బడ్జెట్ పాటలు, హై బడ్జెట్ సాంగ్స్. జయశ్రీరామ్ పాడుతున్నాడు, జయశ్రీరామ్ అంత పాడుతున్నాడు. గట్టిగా పాడు, గట్టిగా పాడు రాజారా, గట్టిగా పాడు, సీక్రెట్ ఎందుకు. సో ఆదిత్య లేచాగానే ఇంకా మా క్వాలిటీ చిట్చాటం అయిపోయింది అనమాట, మా కబుర్లు అయిపోయాయి. అండ్ హరీష్ కూడా సేమ్ మొన్న మా తమ్ముడికి బాబు పుట్టాడు నవంబర్లో, అదే వీక్లో నెక్స్ట్ 2 డేస్ తర్వాత అనుకుంటా తనకి బాబు పుట్టాడు. సో అందరూ చంటి పిల్లలు అదే కదా, ఇంకా వాళ్ళు అందరూ సెటిల్ అయ్యి అందరూ హైదరాబాద్ మూవ్ అయ్యి కొంచెం ప్రాపర్గా సెట్ అయితే చక్కగా కలవచ్చు ఫ్రీక్వెంట్గా. అండ్ మేము కొంచెం ఒకే ఏరియాలో కూడా ఉంటాం అనమాట. సో అప్పుడప్పుడైనా చక్కగా కలుస్తుంటే చాలా హాయిగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ ఎవరు వెళ్ళిపోయాక అర్జున్కి ఎవరైనా ఇంట్లోంచి వెళ్తే అసలు నచ్చదు, వాళ్ళు వెళ్ళిపోయారా వెళ్ళిపోయారా అని ఏడుపం వేస్తాడు. మనం కూడా ఎక్కడికైనా వెళ్దాం అంటాడు, కొంచెం సేపు తెక్క పెట్టాడు వీడు లేచాక. సో ఆ రోజు అయితే అలా గడిచింది గైస్. యాక్చువల్లీ ఈవినింగ్ ఒక దగ్గరికి వెళ్ళాము, అది బ్లాగ్లో యాడ్ చేయలేను, సూన్ ఒక మంచి వీడియోలో చూస్తారు. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. అండ్ ఆల్సో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, ఏ ఊర్లో మీరు ఫ్రెండ్స్ అయ్యారు కామెంట్ చేయండి సరదాగా, విల్ సీ. అండ్ యూట్యూబ్లో చాలా షార్ట్స్ కూడా పెడుతున్నాను, స్టే ట్యూన్. ఇంకొక వీడియోతో ముందుకు వస్తాను, బాయ్ బాయ్.